నేర్చుకోబోయే టాపిక్ పేరు ఏంటంటే మైటోకాండ్రియా, రెండోది ప్లాస్టిక్లు. ప్లాస్టిక్లు ఇప్పుడు మైటోకాండ్రియా అనే దాన్ని గురించి చర్చిద్దాం. మైటోకాండ్రియా శ్వాసక్రియలో ఉపయోగపడుతుంది, శ్వాసక్రియలో పాల్గొంటుంది. రెండవది మైటోకాండ్రియా అనేది స్థూపాకారంగా ఉంటుంది, స్థూపాకారంగా ఉంటుంది, సిలిండ్రికల్ స్టేప్ స్థూపాకారంగా ఉంటుంది, స్థూపాకారంగా ఉంటుంది. దీని పొడవు 0.2 నానోమీటర్ల నుంచి 0.1 నానోమీటర్ వరకు ఉంటుంది. దీని వ్యాసం 0.2 నానోమీటర్ల నుండి 1 నానోమీటర్ వరకు ఉంటుంది. మైటోకాండ్రియా 2 పొరలతో నిర్మితమవుతుంది, ఒకటి వెలుపలి పొర, రెండోది లోపలి పొర. మైటోకాండ్రియా యొక్క లోపలి ప్రాంతాన్ని స్ట్రోమా అంటారు. మైటోకాండ్రియా యొక్క లోపలి ప్రాంతాన్ని స్ట్రోమా అంటారు. స్ట్రోమా లోపలికి లోపలి పొర వేళ్ళ వంటి చొచ్చుకుపోయిన నిర్మాణాలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టేలు అంటారు. ఈ క్రిస్టేల వంటి నిర్మాణాల మీద ఏటీపీలు శక్తి అనేది ఏటీపీ రూపంలో తయారవుతూ ఉంటుంది. కాబట్టి మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అంటారు. మొక్కలోపల మైటోకాండ్రియాలు ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా ఉంటాయి. శ్వాసక్రియ రేటు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి లేత ఆకులు, లేత కాండము, లేత ఆకుపచ్చని పుష్ప ప్రాంతాల్లో కూడా మైటోకాండ్రియాల సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. అదేవిధంగా మైటోకాండ్రియాలు వేరు భూమిలో ఉండేటటువంటి వేరు లోపల శ్వాసక్రియ రేటు తక్కువగా ఉంటుంది. కాబట్టి మైటోకాండ్రియాల సంఖ్య వేర్ల ప్రాంతంలో తక్కువగా ఉంటుంది. రెండవది ప్లాస్టిక్లు. ప్లాస్టిడ్లు మొక్క లోపల మరియు యుగ్లినాయిడ్స్ లోపల ఉంటాయి. ప్లాస్టిడ్లు మొక్క లోపల యుగ్లినాయిడ్స్ లోపల ఉంటాయి. అవి కలిగి ఉండేటటువంటి ప్లాస్టిడ్ లోపల ఉండేటువంటి వర్ణకాన్ని బట్టి ప్లాస్టిడ్లు 3 రకాలు, ఒకటి క్లోరోప్లాస్ట్లు లేదా హరిత రేణువులు, 2వది క్రోమోప్లాస్టులు, 3వది ల్యూకోప్లాస్టులు. క్లోరోప్లాస్ట్ల గురించి వస్తే క్లోరోప్లాస్టులు లేదా హరిత రేణువులు 2 పొరలతో నిర్మితం అవుతాయి. ఈ 2 పొరలతో నిర్మితమైనటువంటి ఈ హరి
హరితరేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు లోపల ఉండేటటువంటి ప్రాంతాన్ని స్ట్రోమా అంటారు. స్ట్రోమా అంట ఈ స్ట్రోమా ప్రాంతం లోపల పొరలతో నిర్మితమైనటువంటి చిన్న చిన్న క్రమబద్ధమైన అమరికల వంటి బిల్లల వంటి నిర్మాణాలు క్రమ పద్ధతిలో స్థూపాకారంగా అమర్చబడి ఉంటాయి. వీటిని థైలాకోయిడ్స్ అంటారు. ఈ థైలాకోయిడ్స్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ కిరణజన్య సంయోగ క్రియ లోపల పాల్గొనడానికి క్లోరోప్లాస్ట్లకు ఉపయోగపడుతుంది. ఈ క్లోరోప్లాస్ట్లు లేదా హరితరేణువులు మొక్క లోపల ఆకుపచ్చగా ఉండేటువంటి ప్రాంతం లోపల ఎక్కువగా ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ జరగాని తెలుపు వర్ణము లేదా మొదలైనటువంటి ప్రాంతాల లోపల ఈ క్లోరోప్లాస్ట్లు లేదా హరితరేణువులు తక్కువగా ఉంటాయి. క్రోమోప్లాస్టులు పసుపు వర్ణంలో ఉంటాయి. కెరోటినాయిడ్స్ అంటారు ఇది క్యారెట్లలో ఉంటాయి. క్యారెట్లు ఉదాహరణకు పసుపు వర్ణంలో ఉంటాయి. కొవ్వులలో కరుగుతాయి. ల్యూకోప్లాస్టులు వర్ణరహితంగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ల్యూకోప్లాస్టులు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఈ ఆహారాన్ని నిల్వ చేసేటువంటి ల్యూకోప్లాస్ట్ల యొక్క పరిమాణాన్ని బట్టి మూడు రకాలు, ఒకటి అమైనోప్లాస్టులు, అల్యూరోప్లాస్టులు, ఈలియోప్లాస్టులు. అమైనోప్లాస్టులు కార్బోహైడ్రేట్లను నిల్వ చేస్తాయి. అల్యూరోప్లాస్టులు ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. ఈలియోప్లాస్టులు కొవ్వులు నూనె పదార్థాలను నిల్వ చేస్తాయి. ఈ క్లోరోప్లాస్ట్ లేదా హరితరేణువు లోపల డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటే ద్విపోచకాయుత డిఎన్ఏ ఉంటుంది. 70S రైబోజోమ్లు